जोहार प्रोफेसर जयशंकर सर की, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर सर की, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर सर की, जोहार जोहार, जोहार प्रोफेसर जयशंकर सर आ जाए यार, जोहार जोहार, प्रोफेसर जयशंकर सर यार आ जाए यार, जोहार जोहार, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆయన జీవితాంతం కూడా దారబోసి ఒక బ్రహ్మచారిగా పెళ్లి కూడా చేసుకోకుండా సమాజం కొరకే తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని మరియు దొరల పాలన మరి నాటి బ్రిటిష్ పాలన అన్నింటినీ కూడా చూసినటువంటి ఒక మహానుభావుడు ఆయన ఒక ప్రభుత్వ సేకరుగా పనిచేస్తూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రతి గ్రామ గ్రామ మండలం జిల్లాకు అంతా కూడా తిరిగి ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి కొత్త జయశంకర్ సార్ గారు. ఆయన ఈరోజు భౌతికంగా మన దగ్గర లేకపోవడం బాధాకరం. ఆయన కళ్ళు కన్నటువంటి తెలంగాణ మనకు ఇంకా రాలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం అనేది మాత్రమే భౌగోళికంగా ఏర్పడ్డది తప్ప మనకు కావాల్సినటువంటి అణగారిన ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి, దళిత పీడిత ప్రజలకు కావలసినటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా మనకు రాలేదు. మరి ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో మనం వాటి కొరకే పోరాడినాం, వాటి కొరకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నాం. కానీ ఈనాటి దురణపాలనతోటి మనకు అవన్నీ కూడా ఏవి కూడా అందడం లేదు. ఆనాటి ఆంధ్ర పాలకులు ఎలాగైతే దోపిడీకి గురైనామో ఇప్పుడు కూడా అలాంటి దోపిడీ అంతకంటే ఇంకెక్కువగానే జరుగుతూ ఉంది. నిరంకుశ పాలన కొనసాగుతుంది. మరి ఇప్పుడు ప్రజలంతా సమాయత్తమై ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాల్సిన దిశగా మనందరం కూడా మరొక పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పక తప్పదు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి మరి ట్యాంక్ బండ్ పైన డాక్టర్ జయశంకర్ సార్ గారి విగ్రహం పెట్టాలి. జాతిపితగా డాక్టర్ జయశంకర్ సార్ గారిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటింపజేయాలని చెప్పేసి ఈ జగిత్యాల జిల్లా కట్టాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మిత్రుడు ఉమామహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ జయంతి వర్ధంతి మరి ఇక్కడ విగ్రహం స్థాపించినటువంటి దినం కూడా 3 సార్లు ఇచ్చిన కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఎంతో కష్టపడి శ్రమ పూర్తి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా రాత్రికి రాత్రి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉన్నట్లే ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రత్యేకంగా ఉమామహేష్ను అభినందిస్తూ మరి పెద్దలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన ఆశయాలకు తగ్గట్టుగా మన ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకున్నట్టు పోరాటం తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జై తెలంగాణ.